హలో దివ్యక్కాయ్, మాట్లాడడానికి రెడీయేనా? ఏందక్కయ్యో చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావో? టీడీపీకి రాజీనామా చేసిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యిందా ఏంది? బాబు కొంచెం ఏసీ అంటే ఆన్ చేయండి, హైలో పెట్టండి ప్లీజ్. ఏందిదే ఏసీ పెంచమని వార్నింగ్లు ఇస్తున్నావో? ఏసీ లేకుండా బతకలేవా ఏందే? సర్లే విషయం చెప్పు. నేను బెరెట్రిక్ బైపాస్ సర్జరీ పేషెంట్ అండి. నాకేంటంటే కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటాను, ఎక్కువ సార్లు తీసుకుంటాను నేను. విషయం చెప్పమంటే నువ్వు హెల్త్ కండిషన్ చెప్తావు ఏంది? ఈ ఏజ్ వచ్చాక మనిషిని నాకు ఏదో ఒక రోగం ఉంటుందిలేగానే విషయం చెప్పమ్మా. నేను ఏ రోజు చెప్తున్నానండి, నా వెనకాల బౌన్సర్లు ఉండరండి. ఇదిగో అక్కయ్య, నువ్వేంది మళ్ళీ నీ పర్సనల్ బాధలు చెప్తున్నావో? ఇప్పటికీ నీ వెనక బౌన్సర్లు ఉండడానికే నువ్వేమన్నా కృతి శెట్టివా లేకపోతే పూజా హెగ్డేవా? ఇవన్నీ వదిలేసే వేరే విషయం చెప్పు. ఎందుకంటే గత 1 వీక్ నుంచి కూడాను ఈ ఇష్యూ వెళ్ళటం, చాలామంది బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఈమె ప్యాకేజ్ అందింది అందుకని ఏంటి రిజైన్ చేయట్లేదు, పార్టీ నుంచి బయటికి రావట్లేదని కొంతమంది, కొంతమంది ఏమో ఏదో మహానాడు మీటింగ్లో ఎవరెవరికో పేర్లు వచ్చేసింది, ఈమెకు పేరు రావట్లేదు అని దానికి హైప్ చేసుకుంటుందని కొంతమంది తెలియని మూర్ఖులు మాట్లాడుతున్న విధానానికి. ఓహో, నీ పైన ఆరోపణలు వస్తున్నాయని ఫీల్ అవుతున్నావా? రాజకీయం అన్నాక ఆరోపణలు లేకుండా ఎట్టా ఉంటుంది? నువ్వు మాత్రం వేరే వాళ్లపై సెటైర్లయ్యొచ్చు, నీ మీద మాత్రం ఎవరు పల్లెత్తి మాట కూడా అనకూడదంటే ఎట్టా కుదురుది చెప్పు. అసలు దివ్యవాణి అంటే ఒక బాపు బొమ్మని మర్చిపోయి, ఒక క్రీస్తుకు సేవకురాలు క్రీస్తు బొమ్మని మర్చిపోయి. ఏందిదే నువ్వు, నీకు ఈ వయసులో కూడా బాపు బొమ్మ అనుకుంటున్నావా ఏందే? ఆ రోజులు అయిపోయాయిగానే వాస్తవంలోకి వచ్చి. నేను ఒక గాజు బొమ్మలాగా సినీ ఇండస్ట్రీలో ఒక రిమార్కు లేకుండా పెద్ద పెద్ద హీరోలతో దివ్యవాణి ఎందుకు చేయలేదు అంటే నా స్వాభిమానాన్ని చంపుకోలేక. ఓహో, అప్పట్లో నీ క్యారెక్టర్ని చంపుకోలేక పెద్ద హీరోలతో చేయలేదని చెప్తున్నావా? అయినా పెద్ద హీరోలే నిన్ను హీరోయిన్గా పెట్టుకోవడానికి ఒప్పుకోలేదనే సినిమా వాళ్ళు నాతో చాలామంది చెప్పారు లేకయ్యా. నా తాపత్రయం అంతా ఏంటంటే అయ్యో పార్టీ బాగుండాలా, పార్టీ మంచిగా రావాలా, ట్రూత్ మనం తీసుకెళ్లాలా ఆయన దగ్గరికి అనేది చెప్తాను. నీకు నిజంగా టీడీపీ బాగుండాలనే కోరికే ఉండుంటే మహానాడు సక్సెస్ తర్వాత పార్టీని ఎట్టా డ్యామేజ్ ఎందుకు చేస్తావు చెప్పు? నిజం చెప్పు, పార్టీ బాగుండాలని నువ్వు కోరుకున్నావా? ఏ, ఈరోజు నీతిగా నేను ఈరోజు బయటకు వచ్చి పనిచేశాను. నేను చాలా మంది నాకేం చెప్తున్నారో తెలుసా, పార్టీ వస్తు దూరుకో దివ్య, పార్టీ వస్తు దూరుకో దివ్య, పార్టీ వస్తే నాకేంటి రాకపోతే, నేను ఒకటే చెప్పాను, పార్టీ వచ్చిందా? తస్సదియా, పార్టీ వస్తే ఏంది రాకపోతే ఏందని మాట్లాడుతున్నావో? ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడుల్లా? అప్పుడు నేను ఫైట్ చేసినప్పుడు, చాలా గట్టిగా నేను ఫైట్ చేసినప్పుడు ఒక పీకే ఇచ్చేదో పీకే అసిస్టెంట్ ఇచ్చేదో రిపోర్ట్స్ కాదండి. ఈరోజు నువ్వు ఒక అన్నం తిన్నావా, పచ్చడి వేసుకొని తిన్నావా అంటే అన్నం బాగుంది, పచ్చడి కారంగా ఉందని తినేవాడు చెప్పాలి రిపోర్టు. డబ్బులు ఇస్తే వచ్చే రిపోర్టు, లేకపోతే మందు బాటిల్స్కి ఇచ్చే రిపోర్టు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి గురు శిష్య బంధంతో వచ్చే రిపోర్ట్ కాదు, ట్రూ రిపోర్ట్. నాకు అనేక మంది క్రైస్తవులు బాధపడుతున్నారు, ఇది నిజాన్ని ఆయన దగ్గర తీసుకువెళ్ళండి అన్నప్పుడు నన్ను నొక్కేశారండి. అప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడిన మాట కూడా మత మార్పిడి అని ఏదో మాట్లాడారు. సో నాకున్న పాస్టర్స్తో నేను సంప్రదించి విత్ మై టీయర్ ప్రైస్ కొన్ని నేను పాయింట్స్ నేను రాసుకున్నప్పుడు లోకేష్ బాబు గారికి చెప్పటం, లోకేష్ బాబు గారు నాతో మాట్లాడటం, మీరేమన్నా చెప్పాలంటే టీడీ జనార్దన్ గారికి పాయింట్స్ పంపించండి అమ్మా అని చెప్పారు. సో నేను వాయిస్ రికార్డ్తో మత మార్పిడి అనేది బైబిల్లో ఎక్కడా లేదండి, యేసుక్రీస్తు అంటే ఒక కులము మతము ఆచారం కాదు, అది మార్గము మాత్రమని ఒక మెయిన్ ఒక 10-15 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆయనకి నేను వాయిస్ రికార్డ్ పెట్టానండి. చాలా బాగా ఆయన విన్నారు. నేనేమనుకుంటున్నానంటే ఆ ప్రెస్ మీట్ నేను పెడతాను, కష్టం నాది కదా ఈ ట్రూత్ను ప్రజల దగ్గర తీసుకెళ్లాలని, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఆఫ్టర్ 2 డేస్ తెనాలికి చెందినటువంటి ఒక క్రైస్తవ సహోదరుడితో ఆలపాటి రాజా గారు పక్కన కూర్చొని నా పాయింట్స్ అన్ని చెప్పేసేసి ఆ అబ్బాయి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు నేను షాక్ అయిపోయాను. ఆహా, నీ స్క్రిప్ట్ నీ పార్టీ వాళ్ళు కాపీ కొట్టారని ఫీల్ అవుతున్నావా? నీ వాలకం చూస్తుంటే ప్రెస్ మీట్లకు కూడా కాపీ రైట్ హక్కులు అడిగేటట్టున్నావే. అమరావతిలో బిడ్డల్ని మీరు ఎలా అడగండి, దివ్యవాణి అక్క మిమ్మల్ని చూసినాక మాకు ధైర్యంతో పోరాటం వచ్చిందని,
ఆ పోరాటం నేను మనస్ఫూర్తిగా చేశాను, కానీ ఏదో కాన్స్టిట్యున్సీ కోసమో, చంద్రబాబు గారి దగ్గర మార్కుల కోసమో, లేకపోతే ఓ అని నన్ను నేను హెచ్చించుకోవటానికి నేను చేయలేదండి. మొత్తానికి అమరావతి ఉద్యమం బాబును కాకుండా నిన్ను చూసి నడుస్తుందని చెప్తున్నావు. మనలో మన మాట, నీకంత సీన్ ఉందంటావా? వాటిలో మెయిన్ నన్ను ఎక్కువ నేను సఫర్ అయింది ఏంటంటే, మెయిన్ అధికార ప్రతినిధి అని ఇచ్చాను. ఆ ఈడియట్ మాట్లాడాడంట, ఈ ఒక అధికారం లేని అధికార ప్రతినిధి అని చెప్పింది. అధికార ప్రతినిధి అంటే కత్తి డాలు పట్టుకుంటుందా అని అన్నాడంటే, ఒరే ఈడియట్, నువ్వు అన్నం తినేటప్పుడల్లా నీకు గుర్తు రావాలి, అధికార ప్రతినిధి అంటే కత్తి డాలు పట్టుకోవటం కాదురా. మేము ప్రెస్ మీట్స్ పెట్టాలంటే కింద ఒక క్యాటరీ ఉంటుంది, కింద ఒక స్టాఫ్ ఉంటుంది, వాళ్ళందరికీ మామూలు ఇవ్వటం దివ్యవాణికి తెలీదు, మస్కాలు కొట్టడం దివ్యవాణికి తెలీదు. ఇదిగో అక్కయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని చెప్తావేంది? ఈరోజు చంద్రబాబు గారి కోసం దివ్యవాణి కేంద్రంలో మోడీ గారిని మాట్లాడింది చూసావా? దస్సదియా, నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావే. సినిమా వాళ్ళతో ఇదేనక్కయ్యా ప్రాబ్లమా? మోడీ స్థాయి ఎక్కడా, నీ స్థాయి ఎక్కడా? నేను బైడెన్ని తిట్టాననుకో, బైడెన్ అంతటోడిని అయిపోతానా ఏంది చెప్పు? ఈరోజు ఏ కార్యకర్తనైనా ఇంక్లూడింగ్ చంద్రబాబు గారికి ఒక మనస్సాక్షి ఉంటే ఆయన హృదయం మీద చేసుకోమని చెప్పండి. ఒరే ఒరే ఒరే, బాబుకు మనస్సాక్షి లేదని చెప్తున్నావో? ఒకప్పుడు ఇదే బాబుని ఆకాశానికి ఎత్తేసిన రోజులు మర్చిపోయావా? ఈరోజు నాకు అధికార ప్రతినిధులు వచ్చిన వాళ్ళకి మహిళా అధ్యక్షురాళ్ళు అండ్ పొలిట్ బ్యూరో సభ్యులు అండ్ కాన్స్టిట్యున్సీలు అప్పచెప్పారు. నాకు ప్రెస్ మీట్లకి నేను అడుక్కోవాల్సి వస్తుంది. ఇదిగో అక్కాయ్, నీ వాలకం చూస్తుంటే ప్రెస్ మీట్లు పెట్టకపోతే నీకు పిచ్చెక్కేటట్టుందే. నువ్వు టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ఉండి వైకాపాలో వాళ్ళని ఇలా తిట్టడం తప్ప ఏం చేసావు చెప్పు. మీకు ఈరోజు ఓపెన్ చెప్తున్నాను. ఫాస్ట్ 1 మంత్ బ్యాక్ ఈ మహానాడు వేడుకలకు ముందు కేఏ పాల్ గారు నన్ను పిలిపించారు. ఆహా, నువ్వు పాల్ను కలిశానని చెప్తున్నావా? ఆయనే నీ మనసు మార్చాడా ఏందే కామెడీగా? ఏదో చెప్పారు, ఒక ఏరియా ఇస్తామమ్మా, మీకు ఇంత ఇస్తామమ్మా అని చెప్పాను అన్నారు. నేను అప్పుడు చెప్పాను, అంటే నేను ఇంకా మొత్తులో ఉన్నాను కదా, పని చేయాలి, పార్టీకి పని చేయాలని మొత్తు వదలటానికి ఇంత అవమానాలు జరిగితే కానీ ఆ మొత్తు వదలలేదు నాకు. సో నేను చెప్పాను, నేను లేదండి, ఐ వాంట్ టు వర్క్ హియర్, మీరు వర్క్ చేయండి. నేను ఆయనకు ఓపెన్గా చెప్పాను, మీరు ఒక కామెడీ అయిపోతున్నారండి, ఒక అభిషేకం పొందిన దైవజనుడు అంటే ఏంటో మాకు తెలుసు, ఆ పవర్ నాకు. నీతిమంతుడు 7 మార్లు పడిన దేవుడు లేపుతాడని చెప్తున్నాడు. సో కొంచెం సీరియస్గా చేయండి సార్ అని కూడా నేను ఆయన చెప్పడం జరిగింది. పాపం ఆయన పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. తస్సది అక్కయ్య, పాల్ తనకు తాను కామెడీ పీస్ అని ఒప్పుకున్నాడని చెప్తావేంది? నీ మాటలు పాల్ ఇంటే ఎంత ఫీల్ అవుతాడు చెప్పు. ఇప్పుడు పేర్లు అప్రమత్తం. ఏందే మళ్ళీ చెప్పమ్మక్క? ఇప్పుడు పేర్లు అప్రమత్తం. అప్రస్తుతం అనాల్సి నువ్వు అప్రమత్తం అంటున్నావు, అప్రస్తుతం కరెక్ట్గా చెప్పు. అప్రమత్తం. మళ్ళీ అట్టే అంటావేంది? నీకు కరెక్ట్గా బలకడం రాకపోతే అట్టా చెప్పు. ఏదో ఏదో నా ఉన్న టెన్షన్ అర్థండి. ఏందిదే టెన్షన్లో పదాలు మారాయంటున్నావు? ఈ పదం మారితే పర్వాలేదు అక్కయ్యా, కొన్ని పదాలు మారితేనే మొదటికే మోసం వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నా మీద గుడ్డలు కాల్చి వాతలేస్తున్నటువంటి జర్నలిజం పేరుతో కష్టపడి బ్రతకటం రాని ఇడియట్స్కి నేను చెప్తున్నాను, అరే ఇడియట్ విను. దీన్ని నేను హైప్ కోసమో మీడియా కోసమో నేను చేయలేదు, అర్థమైందా? జర్నలిస్టులు నీ మీద గుడ్డలు కాల్చేస్తున్నారని ఫీల్ అవుతున్నావా? నీలాంటి నాయకులు ఎంతో మంది ఉళ్ళా, నీతో పెట్టుకోవడానికి జర్నలిస్టులకి ఏం పని? అండ్ అది రావటం, ఇష్యూ రావటం, అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా నాకేంటంటే మా పిల్లలందరూ చెప్పారు, సో ఇది నిన్ను పొమ్మనలేక పొగబెడుతున్నారు, నీకు వాళ్ళు వెళ్ళు అమ్మని నేను చెప్పలేరు, నువ్వు ఉండి పని చేయమని చెప్పలేరు, బెస్ట్ నువ్వు మానేసేసే మమ్మీ అని అంటే ఆయనతో నాకు క్లారిటీ కావాలి, ఆయనతో నాకు క్లారిటీ కావాలి. అండ్ ఇన్సైడ్ ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి కూడా నువ్వు ఇప్పుడు సమస్య వరకు నేను మాట్లాడతానండి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మాట్లాడిన పాపం ఏ రోజు కూడా వాళ్ళు నా మీద కేసులు పెట్టడం కానీ అండ్ విగ్రెస్గా చేయటం కానీ అండ్ నా గురించి చాలా హార్డ్గా మాట్లాడటం ఎవరు ఉండరు. ఓపెన్గా చెప్తున్నాను, నా ఇద్దరు బిడ్డల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏందక్కయ్యో వైకాపా వాళ్ళని పాపం అంటున్నావు? మొన్నటి వరకు వైకాపా వాళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారని గొంతు చించుకున్న నువ్వే ఇప్పుడు వాళ్ళని పాపం అంటున్నావే? ఫ్యాన్ గాలి కింద సేద తీరాలనుకుంటున్నావా ఏందే? నేను ఏ హోటల్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా,
నా ఖర్చు నేను పెట్టుకున్నాను, నా అక్క బిడ్డలు నా ఖర్చు పెట్టారు. టీడీపీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకులకి ఖర్చు పెట్టే సీన్ ఎక్కడ ఉంది అక్కయ్యా? ఏ రోజు కూడా పార్టీ పేరు చెప్పి ఏ ఎమ్మెల్యే దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు, ఏ ఎంపీల దగ్గర డబ్బులు తీసుకోలేదు. నారీ బేరీ చేస్తాను, ఇంకో బేరీ చేస్తానని మేకప్ వేసుకొని నేను కూర్చోలేదు. మొత్తానికి అనిత డబ్బులు తీసుకుని మేకప్ వేసుకొని కూర్చుందని చెప్తున్నావు, అంతేనా? ఎందుకంటే ఆవేదన ఉంది కాబట్టి చెప్తున్నా. నేను మంగళపూడి అంతగాని విమర్శించట్లేదండి. నీ బండబడా, నువ్వు అనితను విమర్శించే మళ్ళీ విమర్శించలేదని చెప్తావేందే? అనితక్కయ్య నోటికి జడిసేవ ఏందే? ఇదే అశోక్ బాబు నేను అడిగాను. వైజాగ్ లో ఇన్సిడెంట్ జరుగుతుందని నేను వెళ్తానని అంటే అనిత గారి పర్మిషన్ తీసుకొని చెప్తానండి. అనిత గారి పర్మిషన్ తీసుకొని చెప్పేదేంటి? అధికార ప్రతినిధి కదా, నన్ను ఎందుకు వెళ్ళనివ్వరు? ఇదిగో దివ్యక్కయ్య, నువ్వు టీడీపీకి బొడ్డు కోసి పేరు పెట్టినట్టు చెప్తున్నావే, నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చే ఇట్టా ఒకళ్ళు చెప్పేది ఏందంటావేంది? నా పిల్లలు ఏమంటారో తెలుసా? ఒక ప్రెస్ మీట్ మాట్లాడాలంటే ఎక్కడ నా క్రైస్తత్వానికి దెబ్బ తినకూడదు, దివ్యవాణి క్యారెక్టర్ పోకూడదు, అలానే పార్టీకి మైలేజ్ అవ్వాలని చెప్పని ఇటువంటి గ్రంథాలు పెట్టుకొని అనిల్ వాళ్ళని అర్ధరాత్రి కూడా, అనిల్ నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను, నాకు స్టఫ్ ఇవ్వని నేను అడిగితే నా బాబు ఒక్కటే అంటాడు, నువ్వు శుభ్రంగా ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వరు మమ్మీ, మాతో పాటు నువ్వు అవుతావు, నీకెందుకు మమ్మీ ఇదని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. నిప్పాసుగాల, నువ్వేం మాట్లాడుతున్నావో నీకే క్లారిటీ లేకపోతే ఎట్టా? ఈ వయసులో నువ్వు ఐఏఎస్ అవుతావా ఐపీఎస్ అవుతావా చెప్పు. ఎందుకండి పాపం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎన్టీఆర్ గారు రాలేదా? ఎన్టీఆర్ గారు 9 నెలల్లో పార్టీని ఆయన సీఎం అవ్వలేదా, మళ్ళీ ఓడిపోలేదా? గెలుపు ఓటములు ఎవరికైనా సహజం. మొత్తానికి పవన్ ఎప్పటికైనా సీఎం అవుతాడని చెప్తున్నావు, అటు కూడా వెళ్ళాలని చూస్తున్నావా ఏందే? సర్లే, ఫైనల్ గా ఏం చెప్తావో చెప్పేసిళ్ళు. అఫ్ కోర్స్ నేను ఇప్పుడు ఫైనాన్షియల్ క్రష్ పట్టి, అంటే మీరేం తప్పుగా అనుకోవద్దు, నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను. అండ్ ప్రెస్ వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చి ఇది చేస్తే కవర్ చేస్తారంట, జనరల్ గా నేను విన్నది. తస్సది అక్కయ్య, నువ్వు టీడీపీ పైనే గాక జర్నలిస్టుల మీద కూడా బుర్ర జల్లుతున్నావే, నీ ప్రెస్ మీట్లకి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు ఇచ్చావో పోనీ చెప్పు. అందరూ మీ రాజకీయ నాయకుల్లాగుంటారనుకుంటే అట్టా చెప్పు. చెప్పిన దొరుకు జాలుగైనా ఇంకేళ్ళక్కయ్యా.